నా అభిప్రాయం ఏంటంటే స్కూల్స్ ఒక విధానము, స్కూల్స్ తర్వాత వీళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి. కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తే విల్ కమ్ టు దట్ అది కంటిన్యూయం. ఇన్ బిట్వీన్ ఈజ్ వన్ మోర్ స్టేజ్ కాల్డ్ స్కిల్స్. మన దేశంలో 26% మాత్రమే ఈ స్కూల్స్ నుంచి కాలేజ్కి వెళ్తారు, జీఈఆర్ రేషియో అంటారు. 74% ఆ తర్వాత అక్కడ ఆగిపోతారు. ఆగిపోతే ఏం చేస్తారు? ఏదో పని చేసుకుంటారు పాపం. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది? పని చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి స్కిల్స్ లేవు కాబట్టి ఉద్యోగం చేయించుకున్న వాళ్ళు చాలా అన్హ్యాపీగా ఉన్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. చేయించుకునే వాళ్ళు ఏమంటారంటే ఎంప్లాయీస్, సార్ దే ఆర్ నాట్ ప్రొడక్టివ్. చేసేవాళ్ళు, సార్ దే డోంట్ పే అస్ వెల్. వాట్ ఈస్ ద గ్యాప్ అని అర్థం చేసుకుంటే మీరు, మన దగ్గర ఇంకా స్కిల్స్ కావాలి, స్కిల్స్ వస్తే ప్రొడక్టివ్ అవుతారు, ప్రొడక్టివ్ అయితే పేమెంట్ పెరుగుతుంది. అందుకోసం ఈ మధ్య మేము తయారు చేసింది ఏంటంటే అర్బన్ మైక్రో స్కిల్లింగ్ సెంటర్స్ అని స్టార్ట్ చేసాము. అదొక ఇనిషియేటివ్ నడిపిస్తూ ఉన్నాం. అందుకోసం దాని మీద కాస్త ఫండింగ్ జరుగుతూ ఉంది. ఇదంతా జరగాలంటే ఉద్యోగాలు కావాలి. పిల్లలు బాగానే ఉంది, ప్రతి నెల మన దేశంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు కావాలి. 1 మిలియన్ పీపుల్ రిక్వైర్ జాబ్స్. యూ రిక్వైర్ 10 మిలియన్ జాబ్స్ ఎవ్రీ ఇయర్. వీ హ్యావ్ దిస్ అడ్వాంటేజ్ ఆఫ్ వాట్స్ కాల్డ్ అస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. దాని మూలంగా ఏంటంటే అట్లీస్ట్ వచ్చే 10 ఏళ్లకు 15 ఏళ్లకు 10 కోట్లు 15 కోట్లు కొత్త ఉద్యోగాలు రావాలి, నెట్ న్యూ జాబ్స్. వాటి కోసం చెప్పి అది ఎలా జరుగుతుందంటే ఎంటర్ప్రినర్షిప్ కావాలని చెప్పి. అందుకోసం ప్రీవియస్ ఇయర్ ఒక 20 కోట్లు పెట్టి ఒక స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రినర్షిప్ అని స్టార్ట్ చేశాము. కంపెనీ ఫౌండేషనే కాదు, మా సొంత ఫౌండేషన్తో తరఫున. దాంట్లో ఏం చేస్తామంటే వీఆర్ బిల్డింగ్ కెపాసిటీ ఫర్ ఎంటర్ప్రినర్స్ ఇన్ దిస్ కంట్రీ. సో మనం అందరం కలిసి చేస్తే కానీ ఈ ఈ సొసైటీ పైకి రాదు. రవీందర్ గారు చెప్పారు గవర్నమెంట్ పక్కన చూడండి, గవర్నమెంట్ పక్కన చూడకూడదు. మనం మనం చేసేది మనం చేసుకోవాలి, గవర్నమెంట్ చేసేది వాళ్ళు చేస్తారు. మనం చేయకపోతే ఫైనల్గా దెల్ బి అనార్కీ ఇన్ దిస్ సొసైటీ. సో పిల్లలు చాలా చక్కగా చదువుకున్నారు, చాలా సంతోషం. 230 మందికి 10 out of 10 GPA వచ్చిందంటే హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ నాట్ ఎ సెలబ్రేషన్ టు సే దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్. దిస్ ఇస్ జస్ట్ ది బిగినింగ్ ఫర్ యూ, ద ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ సక్సెస్. ఇంకా బాగా చదువుకొని బాగా వృద్ధిలోకి రావాలని నేను ఆశిస్తున్నాను.